దేశవ్యాప్తంగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. భారతదేశ సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు అంబేద్కర్ రూపొందించారని వారు గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన సమానత్వం కొరకు అందరూ కృషి చేయాలని వారు సూచించారు. बाबा साहेब अंबेडकर गारु दलित राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर गारी 127వ जयंती प्रपंचव्याप्त ఆందోళన మధ్య జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర ఎంతో ఉంది. వారి ఆచార సాధన కోసం యువత కృషి చేయాలి. ప్రభుత్వాలు వారి మార్గదర్శనాలను ప్రభుత్వాలు నడవాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల అన్ని మతాల ప్రజలు కూడా సోదర భావంతో అన్నదమ్ములు వలె ఒక సత్యైక కుటుంబం వలె అందరూ ఆది కావాలని అంబేద్కర్ ఆది సాధించడం ద్వారానే అంబేద్కర్కు మనం ఘనమైన నివాళి అర్పించడం కాబట్టి అంబేద్కర్ గారి ఆరాధన విధానం ప్రకారం మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ పెట్టుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాన్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి సందర్భంగా మరి స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ స్థానిక అంబేద్కర్ పుట్టినవారు పునాది వేసి ఘనంగా నివాళులు అర్పించడం, బాబా సాహెబ్ అంబేద్కర్ తన పేద అట్టంగుల నుంచి గెలిచి అనేక ఓటు పనులకి మరి ఉన్నతమైనటువంటి చదువులని మరి భావి భారత రాజ్యాంగాన్ని రచించిన మహానేత, మరి ఆయన కులరహిత సమాజం కొరకు మరి ఎంతో కృషి చేసి మరి ఈ సమాజం అట్టడుగు స్థానంలో ఉన్నవారికి మరి ఉన్నతమైన స్థానాన్ని అందించడానికి ఆయన ఎంతో కృషి చేసిండో, ఆయన ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకెళ్ళాలని కోరుతున్నాను. ఆధ్వర్యంలో రౌండ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశానికి రాజ్యాంగాన్ని చట్టాలను రూపొందించి భారతదేశానికే ఒక పన్న తెచ్చినటువంటి దళిత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు అంటరాని తర నిర్మూలన కోసము మరి చట్టసభలో ఈ యొక్క అట్టడు వర్గాల కోసము మరి రిజర్వేషన్ కావాలని కొట్లాడి రిజర్వేషన్ తెప్పించినటువంటి గొప్ప మహనీయులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మేము స్థానిక దుబ్బాకలోని టీజీ పాదంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ప్రతి కులానికి దేవుడని ఈరోజు మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అంబేద్కర్ గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ప్రపంచ విజ్ఞాన దినోత్సవం కూడా ఐక్యరాజ్య సమితిలో జరుపుకుంటున్నారు. కంపల్సరీ ఆయన అనుజాలలో ప్రతి ఒక్క విద్యార్థి అలాగే దళితులు యువకులు ప్రతి ఒక్కరూ ఆయన కృషికి పాటు చేయాలని కోరుకుంటూ ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ చూపిన దారిలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని అంటరాని తనాన్ని ఇంకా చాలా మారుమూల గ్రామాల్లో చాలా ఉన్నాయి వాటిని అరికట్టాలని అలాగే ఈ దాడుల పైన కూడా చాలా కొత్త చట్టాలు తీసుకురావాలని మేము ఈ తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాత, అతని 127వ జయంతి సందర్భంగా మరి ఈరోజు తుపాక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మరి ప్రజల్ని మేలు కోల్పే విధంగా మరి ఈ ర్యాలీ తీయడం జరిగింది. మరి ప్రపంచ విజ్ఞానవేత్త జన్మదినమైన ఈ రోజు మరి పేరు పెరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంబేద్కర్ సంఘ యువజన సంఘాలకు అన్ని సంఘాలకు పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు
मैं बीजेपी ప్రభుత్వం మొదటి మీద ప్రభుత్వం మారింది దళిత బహుజనులకు రక్షణ లేని పరిస్థితిలో ఉంది ఈ బీజేపీ ప్రభుత్వంలో దళిత హక్కులకు కారణాలు దళితులను తీవ్రంగా వ్యతిరేకంగా మరి పాలన సాగిస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించేదాకా మరి దళిత బహుజనులంతా ఏకమై సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉంది మరి బాబా సాహెబ్ అంబేద్కర్ ఏ అయితే కలలు కన్నాడో ఆ కలల కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిందిగా ఆశాశయానికి పోరాడాల్సిందిగా మరి ప్రజలకు పిలుపునిస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పలాలు కింది వర్గాలకు కూడా అందాలని ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని రాజ్యాంగం రచించినటువంటి ఒక గొప్ప నేత బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఆయన 127వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా రూపుమాపడానికి మతోన్మాదులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని కూడా సవరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లాగే దళితులపైన రోజు రోజుకు దాడులు పెరుగుతా ఉన్నాయి ఏ దళిత బిడ్డ ఎప్పుడు మాయమైతడో తెలువనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది చివరకు అంబేద్కర్ విగ్రహానికి కూడా కాషాయం రంగు వేసేటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతి ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది ఈ రోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా రూపుమాపి మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు రాజ్యాంగాన్ని మొత్తం కూడా తూట్లు పొడిచేటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతోంది వీటికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినాడే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అధికారులు ప్రజా సంఘాలు యువజన సంఘాలకు అంబేద్కర్ సంఘం పక్కన అంబేద్కర్ సంఘం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ ఆచార సాధన కోసం ఈరోజు బలపలైన వర్గాలు చైతన్యం కావాల్సిన అవసరం అసమైంది ఆయన ఆశయాలు సాధించినప్పుడే ఆయన నిజమైన నివాళులు నిజమైన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకునే వాళ్ళం అవుతాం అంత గొప్ప మహానుభావుడు రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించింది ఆ హక్కుల సాధన కోసం ఈరోజు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు యువకులు విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి రాజ్యాధికారం కోసం వాటాను కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే ఆయనకు మనం అందరం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని జై భీమ్ జై జై భీమ్ ఈరోజు మన చేరియాల గ్రామ పంచాయతీ చవడి వద్ద జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఆయనకు నివాళి జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు అంబేద్కర్ గారిని ఈ ప్రపంచము విశ్వయోజనగా గుర్తించింది అంటే ప్రపంచంలోనే అతను ఒక గొప్ప మేధావి అతను ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత నిమ్న బహుజన వర్గాల కోసం అతను అనేక రకాల చట్టాలను తీసుకొచ్చి ఇవాళ మనకు సమాజంలో సమానత్వాన్ని విద్యలో అవకాశాలను సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా మనకు ఆయన ఇవాళ అవకాశాలు కల్పించాడు మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి ఈ భూమికి వెలుగునిచ్చేది సూర్యుడైతే మన భారతదేశం ఉన్నటువంటి నిమ్న దళిత బలహీన వర్గాల వరకు వెలుగునిచ్చింది అంబేద్కర్ గారు మరొక సూర్యుడు నేను చెప్తున్నాను మరి అటువంటి అంబేద్కర్ గారిని మనం యావత్ జాతి మొత్తము ప్రతి సంవత్సరం ఎలానైతే మనము దసరా పండుగ దీపావళి పండుగ క్రిస్మస్ పండుగ రంజాన్ పండుగ ఎలా జరుపుకుంటామో అలానే అంబేద్కర్ గారి జయంతిని మనం ఒక జాతీయ పండుగగా జరుపుకోవాలి ఎలానైతే మన ఇళ్ళల్లో యేసుక్రీస్తు బొమ్మ అల్లా బొమ్మ రాముని బొమ్మ శ్రీకృష్ణ బొమ్మ ఉంటుందో అలానే భారతదేశం నివసిస్తున్న ప్రతి ఇంటిలో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి ఆయన ఒక దేవునిగా భావించాలని చెప్పి కోరుకుంటున్నాను నిజంగా ఆయన అంబేద్కర్ గారు మానవ రూపంలో జన్మించినటువంటి ఒక దేవుడు నో వర్డ్స్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో అతనిని ఈ భారత జాతి ఒక దేవునిగా కీర్తిస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను మరి అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశంలో నిమ్న దళిత బలహీన వర్గాల వారికి
ఎలా బతకాలని మనకు సలహాలు ఇచ్చాడో వారి సలహాలను మనం అందరం పాటిస్తూ ఈ భారతదేశంలోటువంటి ఉపాధ్యాయులు గాని ఉద్యోగస్తులు గాని మరి బలహీన దళిత వర్గాల ఎంప్లాయీస్ అందరూ కలిసి మనకంటే పేదవారు మనకంటే అజ్ఞానం ఉన్నటువంటి వారిని చేయితనిచ్చి మనం వారిని వారి కుటుంబాలను వెలుగులోకి తీసుకోమని చెప్పి కోరుతున్నాను అప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించటైతని చెప్పి నేను సభాముఖం తెలుస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జై భీమ్ ప్రపంచ మేధావి ఈ రోజు ప్రపంచం మొత్తం నాలెడ్జ్ డేగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం ప్రపంచ దేశాలందరూ ఒక జ్ఞానవంతుని గుర్తిస్తుంటే ఈ కుఫల రాజకీయ పార్టీలు హిందూ తత్వవాదులు అంబేద్కర్ యొక్క ఆశయాలను తూట్లు పొడుస్తూ కులతత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొడుతూ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చెక్కలుగా విడదీస్తున్న సందర్భంలో బాబా సాహెబ్ అంబేద్కర్ పేద ప్రజల కోసం తన జీవితాన్ని ప్రారంభించి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ వేదాలతో మన్నన పొందిన యోధుని యొక్క ఈరోజు జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం భారతదేశంలోని ప్రజలందరికీ మనం గుర్తించవలసిన అవసరం ఏంటైనా ఉండదు ఆయన ఆశయాలను ఆలోచన విధానాన్ని దళిత సోదరులందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అంబేద్కర్ గారి సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో వారి విధానానికి పులమలసి గగనాలు ఇవ్వాలని జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత బంధు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వాటికి అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని సందర్భంతో ఇట్లాంటి అంబేద్కర్ వ్యతిరేకవాదులు అంబేద్కర్ పేరు చెప్పుకొని బతికే వాళ్ళు దయచేసి ఖబర్దార్ నేను చెప్తున్నా ఈ ఖాళీలోకి వచ్చి మీరు రాజకీయాలు చేస్తాంటే అది కరెక్టు కాదు అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అఫీషియల్గా గుర్తించాలని యూనివర్సిటీని కానీ ప్రభుత్వాన్ని కానీ నేను వేడుకుంటున్నా ఎందుకంటే యూనివర్సిటీలో మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం దీని ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తించాలి దీన్ని తొలగించొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవసరమైతే దీనికోసం గవర్నర్ కానీ గవర్నమెంట్ని కానీ సీఎం గారిని కానీ మన రాష్ట్రపతిని గారిని కానీ కలవడానికైనా సిద్ధం అవసరమైతే దీనికోసం ఎంత దూరం పోవడానికైనా సిద్ధం దీనికోసం ఎన్ని కేసులు భరించడానికైనా సిద్ధం ఎన్ని దెబ్బలు తినడానికైనా సిద్ధమని నేను చెప్తున్నాను మొదలుకొని కార్యక్రమాన్ని నిర్వహించినారు అంటే రాజ్యాంగ స్ఫూర్తితో వారు అనేక దేశాలు తిరిగి అనేక దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చూసి మరి భారతదేశ రాజ్యాంగం ఈ తీరుకుంటే బాగుంటుందని సమాజంలో ఉండే అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలని ఆనాడు ఉన్న పెద్దలు ఆ కమిటీ వేసినప్పుడు పైమెన్ కమిటీతో ఉన్న పెద్దలు కొందరికి ఓటు హక్కు ఇవ్వాలని చదువుకున్న వ్యక్తులకి ఓటు హక్కు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్పినాడు సమాజం నుండి అన్ని వర్గాలకు మనం ఓటకు ఇచ్చినాడే సమ సమానత్వం అవుతుంది అనే ఆలోచనతోనే ఓటకు కలగజేసినారు ఆ ఓటకు ద్వారానే ఇలా సమాజంలో మన గౌరవం ఉందనేది మనం మర్చిపోకూడదు అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా మన సమానత్వం రావాలి కొందరికే చదువు ఉండకూడదు అన్ని వర్గాలకు కూడా చదువు ఉండాలి అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఉద్యోగస్తుల్లో కొన్ని వర్గాలకే ఉండకూడదు కొంత రిజర్వేషన్తో వీళ్ళకి సమానత్వంగా ఉండాలనేది రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి చట్టంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విధానంతోనే మనకు సమాజం కూడా అందరికీ న్యాయమవుతుంది అన్ని హక్కులు కలిగజేసిన వాళ్ళమవుతామని ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి వారు ఇప్పుడు తెలంగాణ గురించి చెప్పినారు ఆర్టికల్ 3 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వాస్తవమే శాసనసభలో మెజార్టీ శాసనసభలు ఒక ప్రాంతానికి ఉంటారు చిన్న రాష్ట్రాలు కావాలన్నప్పుడు ఆ శాసనసభలో తీర్మానం Zone, the family restaurant now at ACL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital Prakana, ACL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.